ఓ యువరాయితో కలుపు తీసే పరికరాన్ని తయారు చేసి కూలీల ఖర్చును తగ్గించుకుంటున్నాడు. ఆదిలాబాద్ జిల్లా పెంబి మండలానికి చెందిన పుప్పాల శ్రీనివాస్ పొలంలో కలుపు తీసేందుకు కూలీల కొరత అధిక ఖర్చును తగ్గించుకోవడానికి యువరాయితు యూట్యూబ్ లో చూసి కలుపు తీసే యంత్రాన్ని తయారు చేశాడు. ఆ పరికరం గత సంవత్సరం నుంచి వాడుతున్నట్లు తెలిపాడు. సుమారు 8 ఎకరాల కలుపు తీశారని వివరించాడు. దీంతో కూలీల ఖర్చు తగ్గిందని తెలిపాడు. ఏమైందంటే నాకు ఒక 12 ఎకరాల పొలం ఉంటది. అయితే కూలీల కొరత బాగా కావడం ద్వారా నేను ఏం చేశానంటే ఈ ఒక చిన్న యూట్యూబ్ ద్వారా యూట్యూబ్ లో చూసిన అన్నట్టు పరికరం అన్నదాత చేకిస్తాన్ ఇట్లా అవిటలు చూడంగా చూడంగా ఒక రోజు వచ్చింది. అయితే దీని ద్వారా నాకు ఏమర్థమైందంటే దీన్ని తయారు చేసుకుందామని చెప్పేసి ఒక 3 ఫీట్ పీవీసీ పైప్ తీసుకున్నా 2.5 ఇంచు అదేవిధంగా ఒక 1 ఇంచు ఐరన్ పైప్ తీసుకొని దానికి ఆల్టరేషన్ చేసుకున్నా అంటే వెల్డింగ్ కొట్టినా. అయితే మొత్తం ఈ గొలుసులు ఉంటాయి కదా కుక్క గొలుసులు అవి ఇవి బర్రే గొలుసులు కుక్క గొలుసులు అవన్నీ మొత్తం స్టీల్ గొలుసులనే తయారు చేసి ఒక 20 దాకా పెట్టేసిన అంటే పొడు ఎక్కువ అంటే మనం ఒక్క మనిషికి గుంజేటట్టు నేను లైట్ వెయిట్గా తయారు చేసుకున్నా. ఇది దీని వెయిట్ వచ్చేసి 9 కిలో నుంచి 12 కిలో మధ్యలో ఉంటుంది. అయితే దీని ద్వారా మనకు ఉపయోగం ఏంటంటే చిన్న చిన్న చీడ పీడ పురుగులు ఒక మందు కొట్టిన దానికంటే స్ప్రే చేసిన దానికంటే ఎక్కువ పనిచేస్తుంది. అదేవిధంగా చిన్న చిన్న కలుపు మొక్కలు వెళ్ళిపోతాయి. అయితే నాటు వేసిన తర్వాత కరెక్ట్ 12 రోజుల నుంచి వెళ్ళి 15 రోజుల మధ్యలో ఒకసారి కొట్టాలి. నేను ఎప్పుడైనా కానీ 9 రోజుల నుంచి వెళ్ళి 12 రోజుల మధ్యలో కంపల్సరీ కొడతా. అదేవిధంగా నేను పోయినసారి నాది ఒక 14 ఎకరాల పొలం వేసిన నాటు. అయితే అందులోకి వెళ్ళి ఏం చేసినట్టు ఒక ఎకరం కొట్టలే చూద్దాం మరి దీని ప్రభావం చూద్దామని చూస్తే అది వేరే వడ్లు వెళ్ళినాయి అది వేరే పని చూసినాం దాన్ని కలుపు తీసినాం. ఈ 12 ఎకరాలు మాత్రం 13 ఎకరాలు మాత్రం అసలు మేము కలుపు తీవ్వలేదు. ఎందుకంటే దాని ద్వారా మాకు బాగా ఉపయోగం ఉంది. అది నేను గత ఏంటంటే ఒక 2 సంవత్సరం నుంచి కొట్టడం జరుగుతుంది. నేను యూట్యూబ్లో చూసి కొట్టడం జరుగుతుంది. దీని ద్వారా కూలీల కొరత కూడా బాగా తగ్గుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఒక ఎకరం 6 ఊరు కలుస్తారు కానీ దీని ద్వారా మనకి ఏమైపోతుంది మస్తు డబ్బులు ఆదా అవుతాయి. మనం ఒక్కళ్ళు ఉంటే ఒక ఎకరం నర కొట్టచ్చు. అదే ఇద్దరు తీసుకుపోవాలా ఇద్దరు ఉంటే ఇద్దరు కలిసి 3 ఎకరాలు 3 ఎకరాల నర దాకా కూడా దాన్ని కొట్టడం జరుగుతుంది. దీని ద్వారా మనకేంటంటే మందు స్ప్రేలు కూడా ఒక స్ప్రే తగ్గుతుంది. దీని ద్వారా చీడపీడ పురుగులు కానీ ఏం కానీ దీనికి ఏం కూడా రావన్నట్లు. కాకపోతే కలుపు ఎంత సూపర్ ఉంటుంది మంచిగా తీసినట్టు అవుతుంది మంచిగా జరుగుతుంది. కంపల్సరీ నాటు వేసిన తర్వాత 9 రోజుల నుంచి వెళ్ళి 12 రోజుల మధ్యలో లేదా 15 రోజుల మధ్యలో కంపల్సరీ ఒకసారి దీని చేయడం ద్వారా తీయాలి. తీస్తే అప్పుడు మనకు సరైన రిజల్ట్ ఉంటుంది.